వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్. ఎస్, మనకైతే జిమ్ వచ్చాడు దీంట్లో, ఎందుకంటే మనకి యంగ్స్టర్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే జిమ్ని దీంట్లో కంటిన్యూ చేస్తాను. ఓకే, అండ్ యంగ్స్టర్స్ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్ మనకి కంటిన్యూ అవుద్దని మాత్రం నేను అయితే చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే నాకే డౌట్ అది. చూద్దాం, ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీలో కంటిన్యూ చేద్దాం జిమ్ని, ఎందుకంటే మనకి జిమ్కి ఇంకా చాలా టైం ఉంది. మైకిల్ తర్వాత అంత అలా చూసుకోవాల్సింది అయితే జిమ్ మరి చూద్దాం. సో ఈ రోజు అయితే మైకిల్ మనకైతే మనీ ఇచ్చాడనమాట డ్యూక్ని కొనుక్కోవడానికి జిమ్మికి. జిమ్మికి అయితే డ్యూక్ బాగానే ఉంటుంది, కాకపోతే ఆర్సీ ఇంకా బాగుంటుంది. చూద్దాం, ప్రస్తుతానికి అయితే స్టాక్ లేదంటే ఆర్సీ వచ్చేసి. సో ఆర్సీ వస్తే మాత్రం కొత్త మోడల్ ఖచ్చితంగా ఉంటాను నేను. ఓకే, ఓ కొత్త మోడల్ అంటే ఏమి ఉండదు కదా, కొంచెం స్టిక్కరింగ్ అయితే మారింది అంతే. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మనకి స్టాక్ ఇది లేదు ఆర్సీ. సో అందుకనే డ్యూక్ అయితే కొనేస్తున్నా. ఒకవేళ ఆర్సీ కానీ వస్తే ఖచ్చితంగా ఈ డ్యూక్ని అమ్మేసి అది అయితే తీసుకుందాం, ఎందుకంటే డ్యూకు కొంచెం బాగోదు జిమ్మికి. బాగానే ఉంటుంది కానీ జిమ్మి శాలరీ పెద్దది కదా, సో ఆర్సీ అయితే బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి ఉంది హోండా గోల్డ్ వింగ్ అని చెప్పేసి, అదైతే ఇంకా బాగుంటుంది, జిమ్మికి డబుల్ ఉంటుంది అది బైక్. సో ఇదే మనకు వచ్చేసి డ్యూక్ 200, చూసారు కదా మామూలుగా ఉండదు. స్టిక్కరింగ్ రివర్స్లో పడిందా? ఎస్, రివర్స్లో పడిందబ్బా ఇటు సైడు. ఓకే, ఇటు సైడ్ అయితే కరెక్ట్గానే పడిందే, ఇటు సైడ్ కొంచెం తేడాగా ఉంది. సో ఏ కలర్ పెట్టిద్దాం అసలు జిమ్మికి? బ్లాక్ బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే ఆరెంజ్ చూస్తాం వైట్ కూడా చూస్తాం మనం అయితే. సో ఈసారికి అయితే బ్లాక్ ట్రై చేద్దాం జిమ్మిది. సో ఎలాగో టెంపరీ కదా, ఒకవేళ ఉంచేస్తే ఉంచేస్తా, ఒకవేళ ఆర్సీ వచ్చినా కూడా డ్యూక్ని. ఓకే, జిమ్మికి బాగానే ఉందబ్బా, నేను ఏదో అనుకున్నా అసలు సెట్ అవుదామని చెప్పేసి. మరి అంత చిన్నగా అయితే ఏమి లేదు జిమ్మికి, సో పర్ఫెక్ట్గానే సెట్ అయింది. చూద్దాం బ్లాక్ కలర్ ఎలా ఉంటుందో, కుదిరితే రేస్ కూడా ట్రై చేద్దాం ఈరోజు అయితే దీంతో, ఎందుకంటే లాస్ ఏంజెల్స్లో కూడా కొంతమంది అయితే డ్యూక్ తీసుకున్నారు, వాళ్ళు కానీ రేస్కి వస్తానంటే పక్కా చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనకి ఆర్మర్ 100% బ్రేక్స్, ఎప్పుడు ఈవెంట్ అబ్బా మనకి. ఇంజిన్ పక్క లెవెల్ 4. సో రూఫా, వాట్, ఓకే మనకి బ్యాక్ దారి తీసేస్తున్నట్టుందా, రెండు కావాలి నాకు, నాకు మిర్రర్స్ కావాలి అట్ ది సేమ్ టైం ఇది కూడా కావాలి టైలు. ఎలా ఇప్పుడు మరి, సరే బయటకు వెళ్ళి చూద్దాంలే నెంబర్ ప్లేట్. ఓకే బయటకు వెళ్ళిన తర్వాత అయితే మారుస్తానులే. హెడ్ లైట్ జీనాన్, లేఅవుట్ ఏమి ఉండదు బైక్స్కి, విండో టింటా ఏం మారుతుంది అసలు, ఏం మారట్లా, లైట్ ఏమైనా మారుతుందండి కొమ్మ తీసి, లైటే మారుతుంది. సో స్టాక్లోనే వెళ్ళేద్దాం, ఓకే అదే బెస్ట్ ఉంటుంది. టర్బో రీస్ప్రే, రీస్ప్రే మనదైతే కలర్ మారదబ్బా, మారదు లివరీ ఉంటుందబ్బా ఎక్కడో మొత్తానికి. సో దానికి కూడా బయటకు వెళ్ళాలేమైతే. వీల్ కలర్ వచ్చేసి బ్లాక్, ఓకే ఎందుకంటే బ్లాకే బాగా సెట్ అవుద్ది. ఓకే చూసారా సెట్ ఉంది అసలు, ఆరెంజ్ బాగుంది కానీ మనం స్టీలింగ్లో ఇదే యూజ్ చేసాం అనమాట ఆరెంజ్ కలర్ని. సో ఈసారి అయితే బ్లాక్ ట్రై చేద్దాం, నాకు కూడా పర్సనల్గా డ్యూక్లో అయితే బ్లాక్ ఇష్టం. ఓకే ఆరెంజ్ కూడా ఇష్టమే డ్యూక్లో, కానీ ఆరెంజ్ తర్వాత అంత బాగా నచ్చింది నాకైతే బ్లాక్ కలరే. సో ఈసారి పెట్టిద్దాం అంటే బ్లాక్ కలరు, నెక్స్ట్ మీకు వైట్ కూడా చూపిస్తా, ఫస్ట్ మీకు అయితే వైట్ చూపిస్తా ఓకే, తర్వాత మనం అయితే బ్లాక్ చూద్దాం అలా అని చెప్పేసి నేనేం వైట్ ఉంచాను. ఓకే దీనికి బ్లాకే కన్ఫామ్. సో గైస్ మొత్తానికి అయితే బైక్ కలర్ అయితే మార్చాను వైట్లోకి, సో చెప్పాను కదా టెంపరీ మాత్రమే కాసేపు మీకు చూపించడానికి. బ్యాక్ సైడ్ అయితే జిమ్మి ప్లేట్ వచ్చేసి చూసారా, ఇదే మనకి వైట్ కలర్ అయితే చూడడానికి ఇది కూడా బాగానే ఉంది జిమ్మికి కదా, కాకపోతే బ్లాకే పెట్టిద్దాం ఎందుకంటే బ్లాక్ పెద్దగా వాడలా నేను వచ్చేసి డ్యూక్ అయితే, బ్లాక్ పెట్టించేద్దాం ఈసారి. ఇది కూడా చూడడానికి బాగానే ఉంది అబ్బా, ఏం చేయాలి ఇప్పుడు నేను, ఆరెంజ్ మాత్రం వద్దు ఓకే దీనికి, ఎందుకంటే కామన్ అయిపోయింది డ్యూక్ వచ్చిన ప్రతిసారి మనం అయితే ఆరెంజే యూజ్ చేసే వల్ల. సో లాస్ట్ టైం మనకి పల్సర్ 200NS కూడా వైట్ కలరే జిమ్మి తీసుకున్నది, సో దీనికి బ్లాక్ ఇంకా కన్ఫర్మ్ అయిపోండి. ఓకే గైస్ మొత్తానికి అయితే బ్లాక్ ఫిట్టింగ్ చేశాను, చూడండి అసలు లుక్ అయితే క్రేజీ ఉంది కదా జిమ్మికి. సో ఈసారి చూద్దాం హై స్పీడ్ ఎంత ఉంది, స్పీడ్ బూస్ట్లు అలాంటివి అయితే ఏమి లేవు. ఓకే దీనికి ఓన్లీ 200cc బైక్ అండ్ దీనికి ఎటువంటి స్పీడ్ బూస్ట్లు అయితే లేవు, కావాలంటే పెట్టించుకోవచ్చు కానీ అవసరం లేదబ్బా, ఈ స్పీడ్ సరిపోద్దు జిమ్మికి, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ జిమ్ దగ్గర నుంచి కార్ లాగేసుకుంటాడు మైకిల్ వచ్చేసి. సో వద్దు బాగా ఉంది 179 180, ఓకే పర్వాలేదు కొంచెం రైల్ లైఫ్ కదా దగ్గరికి వెళ్తుందబ్బా ఈ బైక్ మాత్రం, మిగతా వెహికల్స్ అయితే అలా కాదు కదా మనకి. అసలు ఎంత స్పీడ్ వెళ్తుంది హైవేకి వెళ్ళి చెక్ చేయాల్సిందేనా, ఓకే వీలీ స్టాపీ, ఎస్ వాట్ అంట జిమ్మి స్టాపీ అంటారమ్మా దాన్ని. సో హైవేలో కదా వెళ్తున్నావు ఇప్పుడు, ఎవరైనా ఉంటే బాగుండు, క్లారా కానీ జేసన్ కానీ వీళ్ళెవరు లేరబ్బా, పాపం జిమ్మి ఒకటే తిరుగుతున్నాడు లాస్ ఏంజెల్స్లో వచ్చేసి, ఎవరైనా ఉంటే మాత్రం పక్క బైక్ అయితే ఎక్కించుకుని తిప్పేవాడు అన్నమాట. నేను చూసిన హైయెస్ట్ వచ్చేసి 180 అనుకుంటా,
దీనికి. జిమ్కి అయితే బాగానే ఉంది అబ్బా, చెప్పాను కదా 185. ఓకే 186. వా, జిమ్ మధ్య మధ్యలో భలే మాట్లాడుతున్నాడు అబ్బా. 188. ఇంకేమైనా ఎక్కువ వెళ్తే మాత్రం చెప్పండి ఒక నా కామెంట్ సెక్షన్లో, ఎందుకంటే రోడ్డు చూస్తున్నా కదా. వీళ్ళు ఈసారి ఇసుకలోకి వచ్చేసాం. కమాన్ వెళ్ళొచ్చు ఈసారి 190. 200 వెళ్ళిపోద్దా డ్యూక్? 200 వెళ్ళిపోయింది, 202 సంథింగ్ 202 వెళ్ళింది కదా. ఈసారి ఇంకా ఎక్కువ వెళ్తా చూడండి. 203 హైయెస్ట్. సరే అబ్బా, ఇంతకుమించి మనం అయితే స్పీడ్ ఇవ్వలేకపోతాం కదా, ఈసారి వెళ్దాం రేస్లోకి ఏదో ఒకటి. మొత్తానికి డ్యూక్లు మొత్తానికి లాస్ ఏంజెల్స్లో 5-6 ఉన్నాయి, సో వాళ్ళందరినీ ఒకసారి అయితే పిలుస్తాను నేను రేస్కి. ఒక 2 రేస్లు అయితే చేద్దాం దీంతో. ఓకే, ముందు ఒకసారి హ్యాంగర్ దగ్గర వెళ్దాం అండి. అసలు బైక్తో మనం రేస్ చేయొచ్చా దీంతో? ఎందుకంటే ఎప్పుడో చెక్ చేసా మొత్తానికి సెట్ అవ్వలేదు బైక్స్ అయితే, కానీ మళ్ళీ కొత్త అప్డేట్ ద్వారా ఏమైనా చేసారేమని చెప్పేసి నా డౌట్ అంతే. చూద్దాం సెట్ అయితే సెట్ అవుతుంది లేకపోతే లేదు. లాస్ట్ టైం మనం వేరే రేసులు అయితే చేసాం కదా బైక్స్తో, సో అదే ప్లేస్లో అయితే చేద్దాం వెళ్ళి. హ్యాంగర్కి అయితే వచ్చేస్తున్నాం, కానీ కార్లేనా అబ్బా మ్యాక్స్ ఇక్కడ రేసులు అయితే, బైక్స్కి ఉండదు అనుకుంటున్నా. ఓకే రేసులు జాయిన్ అవుదాం. ఓకే లామర్ డావిస్. ఓకే వచ్చాడా లామర్? లామర్ ఎక్కడున్నావు అయ్యా నువ్వు? లామర్ ఓకే వెళ్ళిపోతున్నాడు అబ్బా ఆల్రెడీ రేస్కి. సరే నేనైతే జాయిన్ అయ్యాను, నాకైతే స్టిల్ డౌటేనబ్బా. కొంతీసి కార్లతో పెడతారా మీ రేసులు? కారుతో పెట్టినా పర్లే, కానీ చూడండి క్రేజీగా ఉంటాయి అన్నీ కూడా. దీనికి ఈరోజు స్పీడ్ బూస్ట్ కూడా లేదు, సో మ్యాక్స్ ఓడిపోతాం రేసులు. ఓకే ఎందుకంటే ఈ కార్లన్నీ కూడా మనకైతే చాలా ఫాస్ట్ ఉంటాయి. లామర్ వాసిస్ ఎవరు? బ్లిస్టా. ఓకే ఫ్యాక్షనా? సర్జ్. లామర్కి అయితే ఒకటే పెట్టబడింది, మిగతా అన్నీ కూడా తనకైతే ఆపోజిట్గా పడ్డాయి. చూద్దాం అరవింద్ అవుతారో. లామర్ అయితే ఓడిపోతాడు అబ్బా పక్క. సో అందుకని అనుకుంటా పాపం లామర్కి అయితే ఒకటి కూడా పడలేదు బెట్ అయితే, అంటే ఒకటే పడింది. సర్జ్ అయితే విన్ అయిపోయింది 11 సెకండ్స్లోనే కంప్లీట్ చేసింది రేసిన అయితే. లామర్కి అయితే 21 సెకండ్స్ పెట్టింది, సో 10 సెకండ్స్ లేట్ లామర్ అయితే. ఏమొచ్చినాయి అసలు కార్లు మనకి ఇక్కడ? మనకేమన్నా బైక్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ రేస్కి. అబ్బో అన్నీ వస్తున్నాయి, కానీ మా సుల్తాన్ అయితే రాదు. ఇంకా నాట్ అన్ వచ్చేసిందా? బ్లూ బకానీర్ వర్సెస్ ద కాస్మిక్ పో వైటీ. బ్లూ బకానీరా? అదేం కారబ్బా, కారా లేకపోతే బైకా? చూసేద్దాం అండి. ఇలా నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, మీకు అయితే తెలుసు ఫస్ట్ టైం ఈ ప్లేస్లో బైక్ రేస్ అయితే ఫస్ట్ టైం. ఓకే మొత్తానికి మజిల్ కార్లాగా ఉంది అది, వచ్చేసి మజిల్ కారే. చూద్దాం ఓడిపోయినా సరే మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకైతే హై స్పీడ్ ఇంజన్లు వచ్చే అన్ని కార్లు కూడా. కమాన్ బ్లాస్ట్లు అలాంటివే ఉండవు దీనికి. కమాన్ లేడీ స్టార్ట్ చేయి ప్లీజ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందరూ నా మీదే సరే బెట్టు, అంత నమ్మకమా నా మీద? ఓకే కమాన్ 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 కమాన్. ఎస్ 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 ఎస్. ఒరే కొంచెం స్లో వెళ్ళరా? నో ఎస్ టఫ్ అబ్బా, ఆ రేస్ మాత్రం నిజంగా టఫ్ నిజంగా. ఎస్ విన్ అయిపోయాం, మన మీద పాపం అందరూ వేస్తారు బెట్టలు, అందరూ విన్ అయిపోయారు ఇప్పుడు. $200 ఒక్కొక్కరికి, మరి నా మనీ అక్కడ ఫ్రీగా చేస్తున్నాను రేసులు మీకు. చూద్దాం బా కొంచెం ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది కదా ఇక్కడ. కానీ మనకి నెక్స్ట్ వచ్చే కార్లు అంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు. ఈ కార్ చూడండి భలే ఉంది కదా, వింటేజ్ అనుకుంటా, అది చూస్తే డొక్కులాగా ఉంది కారు. ఇంకేమున్నాయి మనకి ఇక్కడ కార్లు? అన్నీ కూడా స్పీడ్ వెళ్ళేవే. ఎస్ మన లక్ బాగుని కొంచెం ఫస్ట్ రేస్ అయితే విన్ అయిపోయాం, నెక్స్ట్ టైం నుంచి చాలా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఓకే ఈ కార్ చూడండి అబ్బా, అసలు వింటేజ్ ల్యాంబోర్గిన్లా ఉంది. ఇలాంటి కార్ నేను ఎప్పుడు చూడలే అసలు, ఫుల్గా మోడిఫై అయితే చేయించుకున్నాడు, క్రాష్ చేస్తాడు. అంత కారు ఉండే లాభం, డ్రైవింగ్ రాదు వాడికి. సో మన టర్న్ అయితే వచ్చేసింది, వెళ్ళిపోదాం ఇంకా మన అప్పనెంట్ ఎవరు ఈసారి. మళ్ళీ వీడేనా? కాదు ఆ కార్ అయితే కాదు, కానీ కొంచెం మజిల్ కారే అది కూడా. లో రైడ్రా వీటిని అనేది కాదులే, ఇది మజిలే అనుకుంటా ఐ థింక్. ఏంట్రా పైకి కింద కూపుతున్నావు, లోపల ఏం జరుగుతుంది? మొత్తం 4 మన మీద అయితే వేశారు, సో 2 అయితే వాడికి బెట్టలు. నేను లేపుతారా? గాల్లో ఎగురుతుంది ఇంక వాడు కారు అయితే. ఎస్
అయినా సరే నలుగురు మన మీద పెట్టేశారు, అంటే ఎక్కువ శాతం మన మీద పడ్డాయి అనమాట బెట్లయితే. ట్రాక్స్టర్ శాబ్రే మంచి కార్ పోయాడు, వాడు ఎక్కడికి పోయాడు ఇంకా ఒకసారి ఆగండి, ఎక్కడి వరకు వెళ్ళాడు చూద్దాం. అసలు ఇక్కడ నుంచి జంప్ చేసిన ఎక్కడికి పోయాడా? కమాన్ జిమ్మీ, ఓడిపోతానులే, కామన్ అది, దానికోసం ఎందుకు ఓడు? ఎక్కడ పోయింది అబ్బా వాడు కారు? ఇక్కడ జంప్ చేసుకుని మొత్తానికి ఎక్కడికో పోయాడు. అసలు కంచు మేరలో ఎక్కడా లేడు వాడైతే. నో, ఎక్కడెక్కడ నాకైతే కనిపించట్లేదు. మరి ఏడబ్బా వీడు సడన్గా మాయమైపోయాడు దెబ్బకే. ఇంకొక రేస్ కేసు, ఓకే ఇంకొక రేస్ ట్రై చేద్దాం. కానీ వీడు మాత్రం చాలా ఫాస్ట్ అబ్బా, అల్ట్రా ఫాస్ట్. అసలు అంత స్పీడ్ ఉన్న కార్ని ఈ రేస్లో నేను ఇప్పుడు కూడా చూడలేదు. అసలు ఎస్ సుల్తాన్ కూడా చాలా ఫాస్ట్ ఉండేది, కానీ ఇంత స్పీడ్ అయితే కాదు. అదే ఇంకా పట్టుకున్నాడు స్టార్టింగ్లో, ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఇంకా. ఎప్పుడు ఫినిషింగ్ లైన్కి వెళ్ళాడు కూడా అర్థం కాలేదు. అసలు రేస్ అయితే అక్కడ ఓకే, ఈ ట్రాక్ కాదు, సారీ. సో నెక్స్ట్ రేస్ అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే రేస్ అయితే క్విట్ అయిపోయినట్టు ఉంది అక్కడ, అది ప్రాబ్లం. మళ్ళీ స్పాన్ చేద్దాం. అయినా అలా ఎలా క్విట్ అయిపోయింది, నేను క్విట్ చేయదు కదా అసలు. ఓకే సో ఫైనల్ రేస్లో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, మళ్ళీ మన టర్న్ అయితే వచ్చింది, మళ్ళీ వీడితో పడింది. పక్క విన్నావు అబ్బా, ఓడిపోతానులే, చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయినా సరే మళ్ళీ మన మీదైనా బెట్టలు ఏం వేసుకున్నారు ఇంక వీళ్ళు. లాస్ట్ రేస్ని చూసి తీసుకోరా, తీసుకొని ఇది ఇంకా ఎగురుతుంది గైస్ ఇంకది కారు, నేనేం చేయను. చూసారా ఎన్ని సెకండ్స్, 9 సెకండ్స్, క్రేజీ. చూడండి అక్కడ పోయాడు మళ్ళీ, ఈసారి ఖచ్చితంగా మిస్ అవను. వాడైతే ఇంకా నాకు కనిపించాడు, మరి రేస్ క్విట్ అయిపోయింది ఏమీ. ఓ జిమ్మీ కొత్త బైక్ అయ్యాది, చూద్దాం ఆగు బైక్ షేప్లు ఎలా ఉన్నాయో. ఇది గైస్ ఓపీ అంటే, నిజంగా స్వాగ్ స్వాగ్. ఇంకా చూసారా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ల్యాండ్ అయింది, అది వీలు ఇంకా తిరుగుతుందా, పెద్ద క్వాలిటీ అబ్బాయి ఇది. నేనైతే ఇప్పుడు వరకు ఇంత స్వాగ్ చూడలేదు ఎక్కడ కూడా, క్రేజీ. సర్లే బైక్ అయితే ఏమి కలదు, అది చాలు నాకు. ఆ కారుని చూద్దాం ఆగండి ఎక్కడుందో, ఈసారైనా కనిపిస్తుంది మనకి. కానీ బైక్ మాత్రం ల్యాండ్ అవ్వడం క్రేజీ అబ్బా నిజంగా. చూసారా డైరెక్ట్గా ల్యాండ్ అయ్యి కూర్చుంది ఇంకా, వీడైతే నాకు కనిపించలేదు. ఇంకా వెళ్ళిపోదాం, ఇంకొక రేస్ ట్రై చేద్దామా, ఎందుకంటే వాడే కదా మళ్ళీ వచ్చింది మనతో రేస్కి. ఇంకొక రేస్ ట్రై చేసేద్దాం. మళ్ళీ ఎందుకు క్విట్ అయిపోయింది అబ్బా రేసు, దూరం వెళ్తే క్విట్ అయిపోతుంది అనుకుంటా ఆటోమేటిక్గా, అదే ప్రాబ్లం. సర్లే ఓకే గైస్, మొత్తానికి మన టర్న్ అయితే వచ్చింది. అండ్ వీడు వీళ్ళందరినీ చంపేశాడు గైస్. సో ఇలా వచ్చాడు ప్లేన్ తీసుకుని, ఆ రెక్కలు తగిలి వీళ్ళైతే పోయారు. తినకు కూడా తగిలింది కానీ లక్ ఉండి బతికిపోయింది నిజంగా. సెంటోర్నో వర్సెస్ డ్యూక్ 200, చూద్దాం ఏమవుతుందో. పేలిపోయింది అయ్యా, రేదనేంటి, అరే ఏంట్రా వీడికి అసలు రేస్ చేసే ఉద్దేశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ నువ్వు కనుక్కున్నావు సరిగ్గా, వాడు చూడండి గైస్ ప్రదక్షిణలు చేస్తున్నాడు ఇక్కడ. అరే దేని గుడి కాదరా నాయన. సర్లే మొత్తానికి ఏదో గ్లిచ్లాగా ఉంది ఈరోజు. సో ఫైనల్గా ఇంకొకసారి అయితే క్విట్ చేసి జాయిన్ అవుతా. సో గైస్ ఇంక నేనైతే రేసింగ్ చేయట్లేదు, ఎందుకంటే చూసారు కదా మైక్ సెట్లేదు మొదలైపోయినాయి. సో చెప్పండి ఈ బైక్ గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేసిన పక్క లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.